హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని ఫార్మ్స్. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వారందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ కూడా యాక్టివేషన్లో ఉంచుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి గంట సింబల్ యాక్టివేషన్లో ఉంచుకుంటేనే మీకు ప్రతిరోజు కూడా మన వీడియోలు అనేది రావడం జరుగుతుందండి. సో ఇక ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే 13 అక్టోబర్ 2024. సో ఈరోజు ఆదివారం అన్నమాట. ఈరోజు ఏ రంగు కోళ్ళు గెలుస్తాయి, అలాగే ఏ రంగు కోళ్ళు ఓడిపోతాయనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఈ వీడియోని మీరు చివరి వరకు క్లియర్గా చూడండి. నక్షత్రంతో సహా మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే కొత్తగా మన ఛానల్ను చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి గంట సింబల్ కూడా యాక్టివేషన్ ఉంచుకోండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి. సో ఈరోజు మొదటి జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 5:40 నుంచి ఉదయం 8 గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జామ్లో ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకిడాక రంగులు అనమాట. సో కాకిడాక రంగులు అనేవి ముసుగులకి, జోళ్ళకి, అలాగే అండ రంగుల మీదకి చాలా బాగా పనిచేస్తూ ఉంటాయి. సో ముసుగు రంగు చూసుకున్నట్లయితే కాకిడాక అనమాట. గట్టి కాకిడాకలను ఉపయోగించుకోండి. గట్టి కాకిడాకల్లో కుసు వచ్చేసరికి ఖచ్చితంగా నల్ల కుసు ఉండేటట్టుగా చూసుకోండి. కుసు నలుపు ఉన్నటువంటి కాకిడాకలను మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే ముసుగు రంగుకి పర్ఫెక్ట్ టైమింగ్ చూసుకున్నట్లయితే కాకిడాకని ముసుగు రంగులో వేసుకునేటప్పుడు కంపల్సరీగా 6:30 నుంచి 7:30 మధ్యలో కాకిడాకలకి ముసుగు రంగు అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. 6:30 నుంచి 7:30 మధ్యలోనే మనం కాకిడాకలను పెట్టుకున్నట్లయితే 100% సక్సెస్ రేట్ అనేది ఉంటుందన్నమాట. అలాగే ఈ కాకిడాకల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా కోడిచూపు అనేది ఉండకుండా చూసుకోవాలండి. కోడిచూపు డేని కాకిడాకలను మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే ఈ జామ్లో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకి గెలిచేటటువంటి రంగులు శుద్ధకాకులు, కాకిడాకలు, కాకి పింగళాలు, అలాగే డేగ పింగళాలు, కాకి చూపు డేగ పోలాలు, ఎర్ర పసిమి గల నల్ల కక్కెరలు, అలాగే పసిమి గల కాకి డేగలు అనమాట. సో ఇన్ని కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి గెలిచే రంగుల్ని. శుద్ధ కాకులు, కాకి డేగలు, కాకి పింగళాలు, డేగ పింగళాలు, కాకి చూపు డేగ పోలాలు, ఎర్ర పసిమి గల నల్ల కక్కెరలు, పసిమి గల కాకి డేగలు అనమాట. సో ఇన్ని కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ నెమళ్ళు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, నెమలి గౌళ్ళు, నెమలి పింగళాలు, కోడి నెమలి పింగళాలు, కోడి చూపు పోలాలన్నమాట. సో ఇన్ని కూడా వాటం పోలాడేటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూసుకోండి ఓడిపోయే రంగుల్ని. శుద్ధ నెమళ్ళు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, నెమలి గౌళ్ళు, నెమలి పింగళాలు, కోడి నెమలి పింగళాలు, కోడి చూపు పోలాలండి. అలాగే రెండవ జాము టైమింగ్ చూసుకున్నట్లయితే ఉదయం 8:20 నుంచి రెండవ జాము స్టార్ట్ అయ్యి ఉదయం 10:30 వరకు ఈ జామ్ అనేది కంటిన్యూ అవుతుందండి. అలాగే ఈ జామ్లో ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నెమళ్ళు, అలాగే పింగళాలు అనమాట. నెమళ్ళకి, పింగళాలకి ఈ జామ్లో విజయావకాశాలు అనేవి అధికంగా ఉంటాయి. అలాగే ముసుగు రంగు చూసుకున్నట్లయితే నెమలి పింగళ అండి. సో నెమలి పింగళ రంగుల్ని ముసుగు రంగుకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ నెమలి పింగళ రంగుల్లో కోడిచూపు అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదండి. కోడిచూపు లేని నెమలి పింగళాలని మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే ఇటువంటి నెమలి పింగళాలని మనం పర్ఫెక్ట్ టైమింగ్ చూసుకున్నట్లయితే ఈ జామ్లో పర్ఫెక్ట్ టైం వచ్చేసరికి 9 గంటల నుంచి 10 గంటల మధ్యలో మనం వేసుకున్నట్లయితే మ్యాక్సిమం విన్నింగ్ పర్సంటేజ్ అనేది ఎక్కువగా ఉంటుందండి. సో ఇది ముసుగు రంగు టైమింగ్ అనమాట. పర్ఫెక్ట్ టైమింగ్ అనేది చెప్తున్నాను. అలాగే ఈ గెలిచే రంగుల్ని జాము మొత్తం కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. చూపులకు వచ్చేసరికి జాము మొత్తం కూడా ఈ గెలిచే రంగుల్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే నెమలి పింగళాలు, అలాగే నెమలి కెక్కెరలు, శుద్ధ నెమళ్ళు, పసింగల సేతువాలు, ఎర్రపొట్ల సేతువాలు, డేగ పింగళాలు అనమాట. సో ఇన్ని కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి రంగులు, కోడి కాకులు, శుద్ధ కాకులు, నలుపు మించిన డేగలు, చింతపిక్కల డేగలు, అలాగే కోడికాకి డేగలు అనమాట. సో ఇన్ని కూడా వాటమి పాలడేటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. సో జామ్ వచ్చేసరికి ఉదయం 8:20 నుంచి 10:30 వరకు జామ్ అనేది రన్ అవుతుందన్నమాట. సో ఈ జామ్ మొత్తం కూడా చూపులకి అయితే అన్ని రంగులను కూడా ఉపయోగించుకోవచ్చు అండి. అలాగే నేను ముసుగు రంగును కూడా మీకు పర్ఫెక్ట్ టైమింగ్ అయితే చెప్పడం జరిగింది. నెమలి పింగళాలని ఉదయం 9 గంటల నుంచి ఉదయం 10 గంటల మధ్యలో పర్ఫెక్ట్గా మనం ముసుగులకి అయితే యూజ్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. అలాగే మూడో జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 10:40 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ జామ్ అనేది కొనసాగుతూ ఉంటుందండి. సో ఉదయం 10:40 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందన్నమాట. సో ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి డేగలు అనమాట. సో ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం కోడి డేగలకి విజయావకాశం అనేది అధికంగా ఉంటుందండి. సో ఇక ముసుగు చూసుకున్నట్లయితే కోడి డేగ రంగు అనేది ముసుగుకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే జోళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఈ కోడి డేగ రంగుల్లో maximum కోడి చూపు అనేది ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. కోడి చూపు అంటే లోపల కుసి తెలుపు అలాగే రెక్కల్లో కానీ ఏకల్లో కానీ తెలుపు ఏకలు అనేవి ఉండేటట్టుగా చూసుకోవాలన్నమాట. కుసి నలుపు మాత్రం ఉండకూడదండి, నలుపు ఏకలు అనేవి లేకుండా చూసుకోనండి, కుసి తెలుపు ఉండేటట్టుగా చూసుకోండి. అటువంటి కోడి డాగల్ని ముసుగులకి జోడకు ఉపయోగించుకోవచ్చు. అలాగే ముసుగు రంగు వేసుకునే పర్ఫెక్ట్ టైమింగ్ వచ్చేసరికి 11:30 నుంచి 12:30 వరకు, అంటే ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ముసుగు టైమింగ్ వచ్చేసరికి ఇది పర్ఫెక్ట్ టైమింగ్ అనమాట. సో మ్యాక్సిమం గెలిచేటటువంటి టైమింగ్ అనమాట, ముసుగు రంగుకు మాత్రమే టైమింగ్ అండి ఇది. సో మిగతా గెలిచే రంగులన్నింటినీ కూడా జామ్ మొత్తం కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఈ జాములు చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డాగలు, కోడి డాగలు, మిరపపండు డాగలు, కోడి రసంగులు, ఎర్రబోర కోడి నెమళ్ళు, అలాగే తెలుపు మించిన నెమళ్ళు అనమాట. సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే ఈ జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కాకులు, చింతపండు రంగు కాకులు, అలాగే శుద్ధ కాకులు, శుద్ధ పింగళాలు, కాకి పింగళాలు, కాకి పొలాలు, నల్ల కక్కెరలు, కాకి నెమలి పింగళాలు అనమాట. సో అన్నీ కూడా వాటం పలాడేటువంటి ముఖ్యమైన రంగులండి. సో అన్నీ కూడా ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జాములో. అలాగే 4వ జాము చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 1:15 నుంచి జాము స్టార్ట్ అయ్యి సాయంత్రం 3:50 వరకు ఈ జాము అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జాములో ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకులు అలాగే నెమళ్ళు అనమాట. కాకులకి నెమలకి ఎక్కువగా విజయావకాశాలు ఉంటాయండి ఈ జామ్ మొత్తం కూడా. సో ఈ కాకులు అలాగే నెమలు రంగుల్లో మ్యాక్సిమం పింగళా చూపు అనేది లేకుండా చూసుకోవాలండి. గౌడ్ చూపు లేని కాకినేమల్ని మాత్రం మనం ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించుకోవచ్చు అనమాట. సో అలాగే ఇప్పుడు ముసుగు రంగు చూసుకున్నట్లయితే కాకినేమల్ని మనం ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవచ్చు అండి. సో పర్ఫెక్ట్ టైమింగ్ చూసుకున్నట్లయితే మనం కాకినేమల్ని ముసుగు రంగు వేసుకోవడానికి పర్ఫెక్ట్ టైమింగ్ చూసుకున్నట్లయితే ఈ జాములో మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల మధ్యలో మనం పర్ఫెక్ట్గా కాకినేమల్ని మనం యూజ్ చేసుకోవచ్చు అండి. మ్యాక్సిమం విన్నింగ్ పర్సంటేజ్ ఉంటుందన్నమాట ఆ టైంలో. మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల మధ్యలో కాకినేమల్ని మనం ముసుగులకి జోలికి పర్ఫెక్ట్గా ఉపయోగించుకోవచ్చు అండి. సో అలాగే ఈ కాకినేమల రంగుల్లో మ్యాక్సిమం కుసి వచ్చేసరికి నల్ల కుసి ఉన్నట్టుగా చూసుకోండి. కుసి నలుపున్నటువంటి కాకినేమల్ని మాత్రం మనం ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే ఈ జాములో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులు మాత్రమే గెలుస్తాయండి. చూపులకి గెలిచేటటువంటి రంగులు శుద్ధ నెమళ్ళు, నల్లక టబ్రాసులు, అలాగే కాకినేమళ్ళు, శుద్ధ కాకులు, కోడి కాకులు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, నల్లబోర, కోడి అబ్రాసులు అనమాట. సో అన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ పింగళాలు, పండు డేగలు, కోడి ఎర్ర పొలాలు, ఎర్ర పొలాలు, ఎర్ర కక్కెరలు, కోడి ఎర్ర కక్కెరలు, అలాగే కోడి డేగలు అనమాట. సో అన్నీ కూడా ఓటమి పలటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. సో గెలుపులో ఉన్నటువంటి ఏ రంగునైనా సరే, ఓటమిలో ఉన్నటువంటి ఏ రంగు మీదైనా సరే మనం పోటీ అనేది పెట్టుకోవచ్చు అనమాట. సో గెలిచే రంగులు అన్నీ కూడా మనం ఉపయోగించుకోవచ్చు. అలాగే ముసుగు రంగుని మనం ఏ టైంలో పెట్టుకోవాలనేది మీకు ఇక్కడ క్లియర్గా టైంతో సహా చెప్పడం జరిగిందండి. అలాగే 5వ జామ్ చూసుకున్నట్లయితే సాయంత్రం 4 గంటల నుంచి 6:20 వరకు ఈ జామ్ అనేది కొనసాగుతూ ఉంటుందండి. సో ఈ జామ్లో ముఖ్యమైన గెలిచే రంగులు ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి పింగళాలు అనమాట. కోడి పింగళాలని ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు, అలాగే అన్ని రంగుల మీద కూడా చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అండి. సో ఈ కోడి పింగళ రంగుల్లో కుసి వచ్చేసరికి తెల్ల కుసి ఉండేటట్టుగా చూసుకోండి. కుసి తెలుపునటువంటి కోడి పింగళాలను మాత్రం మనం ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే ఈ కోడి పింగళ రంగుల్లో ముసుగును మనం ఉపయోగించుకునేటప్పుడు పర్ఫెక్ట్ టైమింగ్ చూసుకున్నట్లయితే 4:30 నుంచి 5:30 మధ్యలో పర్ఫెక్ట్గా మనం ఈ కోడి పింగళ రంగులను అయితే ముసుగులకి జోలికి ఉపయోగించుకోవచ్చు. ఆ టైమింగ్లో ఎక్కువగా విజయావకాశం ఉంటుందన్నమాట. కోడి పింగళ రంగులకి ముసుగులకి చాలా బాగా పనిచేస్తుంది ఆ టైంలో. అలాగే మిగతా గెలిచే రంగులన్నింటినీ కూడా జాము మొత్తం కూడా ఉపయోగించుకోవచ్చు అండి. చూపులకు గెలిచేటటువంటి రంగులన్నింటినీ కూడా జాము మొత్తం కూడా ఉపయోగించుకోవచ్చు. నేను చెప్పిన టైమింగు ఓన్లీ ముసుగు రంగు మాత్రమే టైమింగ్ అయితే చెప్పడం జరిగింది. అలాగే ఈ జాములో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులు మాత్రం గెలుస్తాయండి. చూపులకి గెలిచేటటువంటి రంగులు కోడి కక్కెరలు, కోడి పొలాలు, సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, కోడి కాకులు, కాకి పొలాలు అనమాట. సో ఇవి కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. సో ఈ చూపులకి గెలిచేటటువంటి రంగుల్ని జాము మొత్తం కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. సాయంత్రం 4 గంటల నుంచి 6:20 మధ్యలో చూపులకు మాత్రం వీటిని అన్నింటినీ కూడా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ నెమళ్ళు, శుద్ధ డేగలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, కాకి నెమళ్ళు, నల్లకట్ట అబ్రాసులు, నల్లకట్ట రసంగులు, అలాగే రసంగి డేగలు అనమాట. సో ఇవన్నీ కూడా వాటిని పాలటటువంటి ముఖ్యమైన రంగులండి ఈ జాములో. అలాగే 6వ జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 6:30 నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జామ్లో ముసుగులకి జోళ్ళకు ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు కోడికాకులు అనమాట. కోడికాకుల్ని ముసుగులకి జోళ్ళకు ఉపయోగించుకోవచ్చు. అలాగే జామ్లో చూపులకు గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే శుద్ధకాకులు, నలకట్ట బ్రాసులు, కోడియా బ్రాసులు, కోడికాకి నెమలండి. సో అన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే జామ్లో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డ్యాగలు, ఎర్రబొట్లు, సేతువాలు, ఎర్ర పొలాలు, పండు డ్యాగలు అనమాట. సో అన్నీ కూడా ఓటం పాలేటటువంటి ముఖ్యమైన రంగులండి ఈ జామ్లో. అలాగే ఏడో జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 9:10 నుంచి రాత్రి 11:10 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జామ్లో ముసుగులకి జోళ్ళకు ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నల్లబొట్ల సేతువాలన్నమాట. నల్లబొట్ల సేతువాలని ముసుగులకి జోళ్ళకు ఉపయోగించుకోవచ్చు. అలాగే చూపులకు గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డ్యాగలు, పండు డ్యాగలు, ఎర్రబోర సేతువాలు, కాకి డ్యాగలు, పచ్చకాకులు అనమాట. సో ఇవి కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే నెమళ్ళు, కాకి నెమళ్ళు, కోడి కాకి నెమళ్ళు, నెమలి పింగళాలు అనమాట. సో ఇవి కూడా ఓటం పలట ముఖ్యమైన రంగులు అన్నమాట ఈ జామ్లో. అలాగే చివరిగా 8వ జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 11:15 నుంచి అర్ధరాత్రి 1:20 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జామ్లో ముసుగులకి జోళ్ళకు ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు కాకి పొలాలు అనమాట. కాకి పొలాలని ముసుగులకి జోళ్ళకు ఉపయోగించుకోవచ్చు. అలాగే చూపులకు గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే కాకి పెంగళాలు, నల్ల కక్కెరలు, కాకి డ్యాగలు, శుద్ధ డ్యాగలు అనమాట. సో ఇవి కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే పసింగల సేతువాలు, కోడినేమళ్ళు, గరిడ మైలాలు, ఎర్ర అబ్రాసులు అనమాట. సో అన్నీ కూడా ఓటం పాలేటటువంటి ముఖ్యమైన రంగులండి ఈ జామ్లో. అలాగే ఈరోజు దిక్కు చూసుకున్నట్లయితే ఉత్తర దిక్కు నడుస్తూ ఉంటుందండి. సో మీ యొక్క కోళ్ళని ఉత్తర దిక్కు నుంచి దక్షిణం వైపుగా వదులుకున్నట్లయితే ఈరోజు మంచి ఫలితం అనేది రావడం జరుగుతుంది. ఉత్తర దిక్కు నుంచి దక్షిణ దిక్కుగా మాత్రమే మీ యొక్క కోళ్ళని ఈరోజు వదులుకోవాలండి. అలాగే నక్షత్రం వచ్చేసరికి ధనిష్ట నక్షత్రం ఈరోజు మొత్తం కూడా పనిచేస్తూ ఉంటుందండి. ధనిష్ట నక్షత్రంలో గెలిచే మరియు ఓడే రంగులు చూసుకున్నట్లయితే నెమలివన్న కాకి మీద ఎర్రకాకి, కోడి, ఎర్రకోడి రంగులు ఓడిపోతాయి. పచ్చకాకి మీద పచ్చడేగ, కోడి రంగులు ఓడిపోతాయి. కోడి మీద కోడి, నెమలివన్న కోడి అనే రంగులు ఓడిపోతాయి. డేగ మీద పసింగల డేగ రంగు అయితే ఓడిపోవడం జరుగుతుందండి. ధనిష్ట నక్షత్రం ఈరోజు మొత్తం కూడా పనిచేస్తూ ఉంటుందండి. సో దయచేసి మీరు నక్షత్రాలని, జాములు రెండింటిని కూడా మీరు క్లియర్గా చూసి వంతులు వేసుకోండి.